నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రజా సమస్యలు వినడానికి పాదయాత్ర చేస్తున్నానన్న రాహుల్ గాంధీ యాత్రలో ప్రసంగాలు ఎక్కువగా చేయమని స్పష్టం కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తుందన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎస్సీ ఎస్టీలపై వివక్ష చూపుతుందని ఆగ్రహం క్రీడలతో శారీరక దారుఢ్యం పెరుగుతుందన్న మేదక్ డీఎస్పీ కొల్చారం మండలంలో యువజన వారోత్సవాలను ప్రారంభించిన సైదిలు నార్సింగి మండలంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో అవగాహన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ పాటల రూపంలో వర్ణన ప్రజల సమస్యలు వినడానికే పాదయాత్ర చేస్తున్నానన్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పంజాబ్కు చేరుకుంది ఇవాళ్టి నుంచి పంజాబ్లో పాదయాత్ర చేయనున్నారు రాహుల్ గాంధీ గురుద్వారని సందర్శించారు రాహుల్ ద్వేషం హింస నిరుద్యోగం ద్రవ్యోల్బణం సమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేస్తున్నానన్నారు అయితే యాత్రలో ప్రసంగాలు ఎక్కువగా చేయమని స్పష్టం చేశారు मगर जब ये कर्नाटक पहुंचेगी तो ये फेल होगी बीजेपी की सरकार है वहां पे रिस्पांस नहीं मिलेगा कर्नाटक में गए केरल से तमिलनाडु से बेहतर रिस्पांस फिर उन्होंने कहा बीजेपी के लोगों ने भी कहा हाँ ठीक है कर्नाटक तो साउथ इंडिया है महाराष्ट्र में रिस्पांस नहीं महाराष्ट्र में आए और जबरदस्त रिस्पॉन्स फिर कहा ठीक है महाराष्ट्र में हो गया हिंदी बेल्ट में तो नहीं होगा मध्य प्रदेश में महाराष्ट्र से भी बेहतर रिस्पॉन्स फिर कहा ठीक है हिंदी बेल्ट में रिस्पॉन्स हो गया आगे नहीं होगा हरियाणा में नहीं होगा हरियाणा में उससे बेहतर और अभी हुडा जी ने कहा कि पंजाब में हरियाणा से भी बेहतर रिस्पॉन्स होने वाला है और इसका कारण है कि ये जो बीजेपी के लोग नफरत फैला रहे हैं डर फैला रहे हैं हिंसा फैला रहे हैं ये इस देश का तरीका नहीं है इस देश का इतिहास नहीं है इस देश की हिस्ट्री नहीं है ये देश भाईचारे का देश है एकता का देश है इज्जत का देश है रिस्पेक्ट का देश है కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు ఎస్సీ ఎస్టీలపై వివక్ష చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రం వైఖరి అసమానతలను పెంచేలా ఉన్నదని ఫైర్ అయ్యారు దళిత మేధావులు ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తం అవ్వాలని సూచించారు హనుమకొండలో ఎంపీ పసునూరి దయాకర్ మాజీ ఎంపీ సీతారాం నాయక్తో కలిసి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కుల మతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుందని ఆరోపించారు 1961 నుంచి 2021 వరకు ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లను పెంచలేదని వెల్లడించారు రిజర్వేషన్ పాలసీ పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ వర్గాలకు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన ఏ రకంగా అన్యాయం చేస్తున్నది రిజర్వేషన్లకు తూట్లు పొడిచే ప్రయత్నం పరోక్షంగా రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర ఏ రకంగా చేస్తున్నదనే విషయాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం 1961 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాలకు 15%, షెడ్యూల్ తెగలకు 7.5% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ 60 సంవత్సరాల కాలంలో దేశంలో షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల జనాభా పెరిగింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల రిజర్వేషన్లను కూడా పెంచవలసిన అవసరం ఉన్నది. 2021 జనాభా లెక్కల ప్రకారము అప్రాక్సిమేట్ గా షెడ్యూల్ కులాలు 18%, షెడ్యూల్ తెగలు 10% దేశవ్యాప్తంగా మొత్తం జనాభాలో ఉన్నారు కాబట్టి ఆ మేరకు షెడ్యూల్ కులాలకు 18%, షెడ్యూల్ తెగలకు 10% రిజర్వేషన్లను కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. 60 సంవత్సరాలుగా ఈ వర్గాలు కేంద్ర ప్రభుత్వము అవలంబించిన విధానాల వల్ల నష్టపోయి షెడ్యూల్ కులాలుగా షెడ్యూల్ తెగలుగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించే విధానాన్ని లేదా రిజర్వేషన్లు కల్పించే విధానానికి మేము వ్యతిరేకం కాదు. దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అన్నారు. ప్రతిష్టాత్మక అవార్డు ఇచ్చిన హెచ్ఎఫ్
పిఏకు ధన్యవాదాలు తెలిపారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు తన సోదరుడికి దక్కాలని తెలిపారు. పాటలో భాగమైన రాహుల్ సిప్లిగంజ్కు ధన్యవాదాలు తెలిపారు. పాటకు కాలభైరవ అద్భుత సహకారం అందించారన్నారు. Thank you very much. I'm very excited for this great award I received just now. RRR is a Indian production which tells about a tale between two friends, the bond, the breach, the betrayal, and love. It's about patriotism, lots of packed with emotions, action scenes, and music. So this is for the first time it has bagged the attention and applause of the international audience. I'm very happy for that. My brother, the director of the movie, S.S. Rajamouli, is very popular in India. He's known for these kind of epic, action-packed, emotional content movies. So I'm happy to be associated with him all the while for all of his films. I'm looking forward to more and more such great opportunities. భారత సినీ ప్రేక్షకులకు ట్రిపుల్ ఆర్ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఈ చిత్రానికి వరించింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు ఈ అవార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఈ సాంగ్ రాసిన గీత రచయిత చంద్రబోస్ నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావటం పట్ల స్పందించారు. ఈ రోజు నా జీవితంలో మరపురాని మరచిపోని మధుర క్షణాలు ఇది. ఎందుకంటే నాటునాటు పాట విశ్వవేదిక మీద విజయం సాధించింది. రచయితగా చాలా చాలా సంతోషంగా గర్వంగా ఉంది. 28 ప్రస్థానం, 850 చిత్రాలు, 3600 పైగా పాటలు. ప్రతి పాట, మొట్టమొదటి పాట తాజ్మహల్లోని మంచుకొండలో చంద్రమా నుండి ఇప్పటి వాల్తీరు వీరయ్య పాట వరకు ప్రతి పాటకు తపస్సే, ప్రతి పాటకు మదనమే, ప్రతి పాటకు జ్వలనమే. మరి 3500 పాటలకు పైగా, 3500 సార్లకు పైగా తపస్సు చేస్తే మరి ఒక్కసారైనా భగవంతుడు ప్రత్యక్షమవుతాడు కదా. ఈసారి నాటునాటు పాటకి భగవంతుడు ప్రత్యక్షమై ఈ వరాన్ని ఇచ్చాడని నేను భావిస్తున్నాను. ముందుగా నాకు ఈ అవకాశం వచ్చిన కీరవాణి గారికి, రాజమౌళి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ పాటను అత్యద్భుతంగా తెర మీద నృత్యార్థులు సమకూర్చిన మాస్టర్ గారికి, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారికి, అట్లాగే ఇంత గొప్పగా నాట్యం చేసిన రామ్ చరణ్ గారికి, ఎన్టీఆర్ గారికి, చాలా గొప్పగా ఈ పాటను ఆలపించిన కాలభైరవ గారికి, రాహుల్ సుప్లిగంజ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కృష్ణానది జలాల వాటా సాధనకై టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం జలదీక్ష చేపట్టారు. కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా తేచాలని డిమాండ్ చేశారు. కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కృష్ణా గోదావరి నదులపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గెజెట్ ను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా కోదండరాం వాదించారు. కృష్ణానది జలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు. కాలము మనది తెరాస ఉండే, ఆ తెరాస తెలంగాణ గురించి మాట్లాడకపోతుందా అనే ఆశ ఉండే. తెరాస లేదు ఇప్పుడు. తెలంగాణతో పార్టీ లేవు మనం తప్ప, తెలంగాణ వాదులం ఉన్నాం, తెలంగాణ పార్టీ ఉంది తప్ప తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు లేరు. ఈ సమయంలో మనం కృష్ణానదీ జలాల కోసం కొట్లాడవలసిన పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ వస్తే సమస్యలు తీర్తాయని కొట్లాడినాం. నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలో నాకు యాదికుంది, దీక్షా కార్యక్రమానికి పిలుపునిస్తే 100 లక్ష మంది దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాపితంగా 100 మంది దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. అది ఆనాడు ఉన్నటువంటి స్పృహ. కానీ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ మర్చిపోయింది.
ఆ విధంగా కొట్లాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ తొమ్మిదేళ్ల తెలంగాణ పరిస్థితి ఏదనేది కూడా అక్కడ సెమినార్ పెట్టి ఢిల్లీ ప్రజలకు పెద్ద మనుషులందరికీ కూడా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ మాసిల శ్రీనివాస్ అధ్యక్షతన సర్పంచ్, ఎంపీటీసీలకు సంబంధిత అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 18వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు సూచించారు. చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ మాసిల శ్రీనివాస్ అధ్యక్షతన సర్పంచ్, ఎంపీటీసీలకు సంబంధిత అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 18వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. గ్రామంలో 18 సంవత్సరాల పైబడిన వారందరికీ కంటి పరీక్షలు చేయించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి జయరాజ్, డాక్టర్ అనిల్ కుమార్, ఎంపీవీ మాసిల శ్రీనివాస్ లు మాట్లాడుతూ మండలంలో 18 తేదీ నుంచి మండలంలోని పోతినపల్లి గ్రామంలో అధికారికంగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. జూన్ 26వ తేదీ వరకు 100 రోజుల పాటు గ్రామాలలో కంటి వెలుగు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరికైనా కంటి సమస్యలు ఉంటే వచ్చి పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వటం జరుగుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసిల శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి జయరాజ్, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, చేగుంట వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్, నార్సింగి వైద్యాధికారి రవికుమార్, వివిధ గ్రామాల సర్పంచులు భాస్కర్, శ్రీనివాస్, స్వర్ణలత, భాగ్యరాజ్, ఎంపీటీసీలు గణేష్, నవీన్, రవి, పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఐడీసీ క్యాంపెయిన్ అన్నది మన ఆశా వర్కర్స్ తోటి ఏఎన్ఎం తోటి ఎవ్రీ విలేజ్ బైక్ వర్క్ కంప్లీట్ చేయమని మనకు ఒక ఫార్మల్ ఇన్స్ట్రక్షన్ ఉంది. సో నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయకుండా మీరు అందరూ సెక్రటరీ శ్రద్ధ వహించాలనుకుంటున్నా. ఆశా వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఉండాలంట. మరి కార్యక్రమాన్ని మన మండలంలోని మరి అందరూ ఒకే ఎక్కువ వస్తారు, ముసలి ఎక్కువ వస్తారు కనుక ఇదివరకు మరి మేడం చెప్పినట్టు మరి సార్ చెప్పినట్టుగా మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అదేవిధంగా మనకు ఒక గ్రామంలో మరి వైద్యశిబిరం పెడుతున్నామంటే ఒక కంటి కోసమే కాదు అన్ని రకాలుగా ఇబ్బంది వస్తారు. మరి ఈరోజు సార్ చెప్పినట్టు మరి మనం కంటి కోసమే అని ప్రత్యేకంగా వాళ్ళని కాకుండా మన పెద్దలకి కూడా ట్రీట్ చేసి సో ఈసారి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఇప్పటికే ఆల్రెడీ అద్దాలు కూడా ఆల్రెడీ అంటే మంచి నాణ్యతమైన అద్దాలు దాంట్లో ఈ ఆల్రెడీ కంపెనీకి ఆర్డర్ చేసి మనకు ప్లేయర్ రావడం జరిగింది జిల్లాకి. ఈ అద్దాలు కూడా మనకు జిల్లా కేంద్రం నుంచి డిఎండే చెల్లించి మన పిహెచ్సిలో కూడా అందరికీ రావడం జరిగింది. ప్రోగ్రామ్ బై 9:30. సో 9:30 పోతాజెట్టి పల్లెలో మనకి టార్గెట్ పాపులేషన్ 388. మనము క్యాంపు వెళ్ళి 388 మందిని తీసుకుని రావాల్సి ఉంటుంది. సో అచ్చ టోటల్ పాపులేషన్ సుమారుగా 550 మంది. దీనికి మేము 388 టార్గెట్ పాపులేషన్ అంటే మనకి క్యాంపు రోజు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని మనం స్క్రీన్ చేయడం జరుగుతుంది. శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం, స్నేహభావం పెంపొందించడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని మెదక్ డిఎస్పీ సైదులు, కొల్చారం ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, స్థానిక సర్పంచ్ కరెంటు ఉమా రాజగౌడ్లు అన్నారు. కొల్చారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను డిఎస్పీ లాంఛనంగా ప్రారంభించారు. కొల్చేడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఏ సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెదక్ డిఎస్పీ సైదులు, రూరల్ సిఐ విజయ్, ఎంపీపీ మంజుల కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంఈఓ నీలకంఠం, సర్పంచ్ కరెంటు ఉమా రాజగౌడ్లు ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. డిఎస్పీ సైదులు వాలీబాల్
సర్వీస్ చేసి క్రీడాకారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా డిఎస్పీ సైదులు, ఎంపీపీ మంజుల, డిప్యూటీసీ మేఘమాలలు మాట్లాడుతూ రోజు రోజుకు ఇండోర్ క్రీడలకు యువత దూరం అవుతూ అనేక రకాల శారీరక రుగ్మతలకు గురవుతున్నారన్నారు. నేటి యువత క్రీడల వైపు దృష్టి సారించాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శినిది క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని అన్నారు. యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని యువతను ప్రోత్సహించాలని క్రీడా పోటీలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పాశం శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్, ఏఎస్ఐ రాథోడ్, పోలీస్ సిబ్బంది, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యూత్డే సందర్భంగా యువతకు వచ్చినాక అసలు ఆడడం అనేది మానేసినాం, ఫోన్లకే అంకితమైనాం కాబట్టి అట్లా కాకుండా ఒక మానసికంగా ఉల్లాసం పెంచుకోవాలనే ఉద్దేశంతో మనకు ఈ ఆటల కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ఆటల కార్యక్రమాన్ని ప్రారంభించారు మన సిఐ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి పోటీల వల్ల చాలా ఆరోగ్యమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుంది. ఇలాంటి ఆట పోటీలు చాలా ఉపయోగపడతాయి. మన స్వామి వివేకానంద గారి అడుగు జాడల్లో మన యూత్ కూడా నడవాలని కూడా కోరుకుంటున్నాను. స్వామి వివేకానంద గారి బర్త్డే సందర్భంగా మా జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని గారి ఆదేశం ప్రకారం ఈరోజు కుంచారం మండలంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్లో కానగేశ్వరి శ్రీనివాస గౌడ్ గారు నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి ప్రజా ప్రతినిధులు కూడా అందరూ కూడా ఎంపీపీ గారు, జెడ్పీటీ గారు, స్థానిక సర్పంచ్ గారు అందరినీ కూడా అభినందిస్తూ క్రీడలు క్రీడాస్ఫూర్తితో నిర్వహించాల్సిందిగా మన యొక్క పీఈటీని కూడా కోరుతుంది. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ రాయలసీమ వర్సిటీ సూపరింటెండెంట్ ఇస్మాయిల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. ఇస్మాయిల్ కామెంట్స్ కి వ్యతిరేకంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేశారు. చెన్నయ్యని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మాల మహానాడు నేతలు. అంబేద్కర్ ను దూషించిండు, రిమాండ్ తోలితేనే మేము ఊపుకుంటాం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం ధర్నాలు రచరేకలు చేస్తామని మాలమాన డిమాండ్ చేస్తుంది. మెదక్ జిల్లా నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తడి చెత్త, పొడి చెత్త, హరితహారం, ప్లాస్టిక్ నిర్మూలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ పాటల రూపంలో అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాలు కాపాడుకోవాలని, మొక్కలు పెంచడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సారథి టీం లీడర్ ఆశా రామారావు, సభ్యులు చీకోడు నర్సింహులు, విట్ల ఎల్లయ్య, తుమ్మల ఎల్లయ్య, సందుర్లా శేఖర్, జింక దేవదాస్, దీకుండా భాస్కర్, ఎల్ల సిద్ధులు, శూన్యాల కనకయ్య, శివోల కృష్ణ, మోతేబాబు, బండారు నర్సయ్య, కారంగుల మాధవి, మొక్కవల్లి భార్గవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల శాఖ వీరి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి అయిన మేము గ్రామాలలో ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద మరియు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, మరి వీటిపైన ప్రతి పల్లెల్లో పాటల ద్వారా, మాటల ద్వారా మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము చేపడుతున్న సంక్షేమ పథకాలు ఆసరా పింఛను కావచ్చు, కళ్యాణ లక్ష్మి, మరి దాంతోపాటుగా సాది ముబారకు, మరి దాంతోపాటుగా ఆశాలలో సన్నబియ్యము, రైతు బంధు, రైతు బీమా తదితర అంశాల మీద మరి పాటలతోని, మాటలతోని ప్రతి పల్లెన మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతోని పాడడము, మాట్లాడడము, ఆటలాడడం చేయడం జరుగుతుంది. మెదక్ జిల్లా రామేంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నేడు 27వ రోజు కూడారై ఉత్సవము, తిరుప్పావే పట్టణము మరియు శ్రీ వెంకటేశ్వర స్వామికి 108 గంగాళములతో క్షీరాన్నము, పాయసన్న ప్రసాదము, నైవేద్యము నివేదించారు. ఆలయ అర్చకులు నల్లాది హాల్ వెంకటరమణాచార్యులు మాట్లాడుతూ స్వామివారికి ఆస్థాన సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. రేపటి రోజు కదంబ నివేదన మరియు 14వ తేదీన శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగుస్తుందని
గత 50 ఏళ్లుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రామయ్యంపేటలో ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తోట లక్ష్మీపతి, కోవూరి లక్ష్మణ్, ఎనిశెట్టి అశోక్, కందుకూరి శ్రీనివాస్, కాసం సంతోష్ కుమార్, నవాద్ కిరణ్, పట్టణానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పద్మావతి గోదావరి శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈ రోజు కూడారం ఉత్సవం జరిగింది, విజయవంతంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా 108 గంగాణాలలో క్షీరాన్నాన్ని రంగనాథుని నిర్వహించడం, రేపు కదంబ నివేదన ఉంటుంది, 14 శనివారం నాడు గోదారంగనాయకుల కళ్యాణంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా ముగుస్తాయి. 50 నుండి నిరాటంకంగా ధనుర్మాస ఉత్సవాన్ని కమిటీ సభ్యులతో భక్తులతో నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఎందరో ఎక్స్పర్ట్ చెప్పినా వినకుండా సీఎం కేసీఆర్ ఇంజనీర్ అవతారం ఎత్తి అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి పథకం ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరంగా మార్చాడని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దీంతో కాళేశ్వరం మునిగిపోయిందన్నారు. అంబేద్కర్ పేరు పెట్టినందుకే ప్రాజెక్టు మధ్యలో నిలిపివేసి రీడిజైన్ పేరుతో ఆదిలాబాద్ ప్రజలను ముంచారన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా కౌటాల చింతల మానేపల్లి మండలాల్లో యాత్ర చేశారు. కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవుల ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని ఆయన పరిశీలించి నాటుపడవలో ప్రయాణించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2014 నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పే పేరు మీద ఈ ప్రాజెక్టును కంటిన్యూ చేయకుండా కింద తీసుకుపోయి మేడిగడ్డ దగ్గర మళ్ళీ కొత్తగా ఒక బ్యారేజ్ కట్టడం జరిగింది. మరి 2014 డిజైన్లను కూడా మార్చి మేడిగడ్డ దగ్గర కట్టిండ్రు. అక్కడ 100 మీటర్ల బ్యారేజ్, ఇక్కడ 148 మీటర్ల బ్యారేజ్కు వీళ్ళు ఒప్పుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూడా అయింది. అది కాదని 100 మీటర్ల బ్యారేజ్ కట్టిండ్రు. 100 మీటర్ల బ్యారేజ్ కడితేనే ఇలా రైతుల పొలాలు, అక్కడ మహారాష్ట్ర రైతుల పొలాలు మునిగినాయి, ఇక్కడ తెలంగాణ రైతుల పొలాలు మునిగినాయి. రోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటుంది మనం చూస్తూనే ఉన్నాం, నష్టపరిహారం లేకుండా. సో ఇలా మరి తెలంగాణ ప్రభుత్వానికి నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, మీరు ప్రాణహిత చేవల్ల అంబేద్కర్ గారి పేరు పెట్టినందుకే బంద్ చేసిందా? మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా 2,40,00,000 రూపాయల నిధులు మంజూరు అయ్యాయని మండల రైతు బంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు పట్లూరి రాజులు తెలిపారు. చినశంకరంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలోని దరిపల్లి గ్రామానికి 40,00,000, శాలిపేట, బాఖిర్తిపల్లి గ్రామాలకు 20,00,000 చొప్పున, అంబాజీపేట, చందంపేట, చెన్నేపల్లి, గజగట్లపల్లి, జంగరాయి, కాజాపూర్, కాజాపూర్ తాండా, మిర్జాపల్లి తాండా, రుద్రారం, మిర్జాపల్లి, ఎస్ కొండాపూర్, టీ మాందాపూర్, సంగాయపల్లి, టీ మాందాపూర్ తాండా, కామారం తాండాలకు 10,00,000 రూపాయల చొప్పున మొత్తం 2,40,00,000 నిధులు మంజూరు అయ్యాయన్నారు. నిధులు మంజూరు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు, నిధులు మంజూరు కోసం కృషి చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్, సర్పంచులు శ్రీనివాసరెడ్డి, సిద్ధరామరెడ్డి, పోచయ్య, సానాసాయిలు, బీఆర్ఎస్ నాయకులు అవసుల రవీందర్, మహిపాల్ రెడ్డి, శివుడు, సిద్ధరాములు, నాగరాజు, పరశురామ్ నాయక్ తో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మండలానికి 19 గ్రామ పంచాయతీలకు 2,40,00,000 రూపాయలు సీసీ రెండు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మంజూరు కావడం జరిగింది. ఇటు మంజూరుకి కృషి చేసి మంజూరు చేయించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి, మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, సీఎం కేసీఆర్ గారికి చిన్న శంకరపేట మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటు మంజూరైన గ్రామాలలో దరిపల్లికి 40,00,000, శాలిపేటకు 20,00,000, బారితిపల్లికి 20,00,000. గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని గ్రామ పంచాయతీలకు రావాల్సి ఉంది. సెకండ్ లిస్టు కూడా ప్రభుత్వం పంపించడం జరిగింది. అది కూడా తొందరనే వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద నిధులు మంజూరు చేసి అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి మా పేద నాయకురాలు మునుముందు ఇంకా ఎక్కువ చేసేందుకు ఆ భగవంతుడు ఆమెకు అన్ని విధాల తోడ్పాటు కల్పించాలని చెప్పి చంద్రశేఖరపేట మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం.
తెలంగాణలో తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు అందిస్తున్న సేవలపై కళాజాత బృందంచే పాటల రూపంలో వినూత్న రీతిలో ప్రచారాన్ని నిర్వహించారు. మెదక్ బస్ డిపో మేనేజర్ ఆదేశాల మేరకు రామేంపేటలో ఆర్టీసీ అధికారుల ఆధ్వర్యంలో కళాకారులు పాటలు మరియు నృత్యాల రూపంలో ఆర్టీసీ ప్రయాణికులకు అందిస్తున్న సేవలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. తెలంగాణలో ఆర్టీసీ ప్రజలకు అందిస్తున్న సేవలపై కళాజాత బృందంతో పాటల రూపంలో వినూత్న రీతిలో ప్రచారాన్ని నిర్వహించారు. మెదక్ బస్ డిపో మేనేజర్ ఆదేశాల మేరకు రామేంపేట ఆర్టీసీ అధికారుల ఆధ్వర్యంలో కళాకారులు పాటలు మరియు నృత్యాల రూపంలో ఆర్టీసీ ప్రయాణికులకు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజల వద్దకు ఆర్టీసీ దూరాలను దగ్గర చేస్తూ మీ అవసరాలకు ఆసరాగా 90 ఏళ్లుగా సురక్షిత సేవలు అందిస్తూ ప్రజల మనసులు గెలుచుకుంటున్న ప్రజల జీవిత ప్రధాన భాగమైన ప్రజా రవాణా సంస్థ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని ఈ సంస్థను ఆదరించండి, ఆశీర్వదించండి, ప్రోత్సహించండి అని వినూత్న రీతిలో మెదక్ జిల్లా రామేంపేట బస్టాండ్ ప్రాంగణంలో కళాజాత ప్రదర్శన ద్వారా ఆర్టీసీ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి ప్రజలకు పాటల ద్వారా వివరించారు. పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో 20 రోజులకు సమానమైన ఛార్జీతో ఒక నెల పాటు ప్రయాణం చేయవచ్చునని, పెళ్లిళ్లకు మరియు శుభకార్యాలకు తక్కువ ధరలో బస్సులను అద్దె ప్రాతిపదికన బుక్ చేసుకోవచ్చునని, టీఎస్ఆర్టీసీ బస్సులలో ప్రయాణించండి, తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్స్ పొందాలని, తెలంగాణ ఆర్టీసీ బస్సులలో గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు ప్రత్యేకంగా 2 సీట్లు కేటాయించమని, మహిళల భద్రత కోసం బస్సుల్లో వాట్సాప్ సేవలు కల్పించడం జరిగిందన్నారు. విద్యార్థులకు రాయితీలతో కూడిన బస్ పాస్ సౌకర్యం కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా కళాజాత బృందం పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు వినడానికే పాదయాత్ర చేస్తున్నానన్న రాహుల్ గాంధీ యాత్రలో ప్రసంగాలు ఎక్కువగా చేయమని స్పష్టం. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తుందన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎస్సీ ఎస్టీలపై వివక్ష చూపుతుందని ఆగ్రహం. క్రీడలతో శారీరక దారుఢ్యం పెరుగుతుందన్న మెదక్ డిఎస్పీ కొల్చారం మండలంలో యువజన వారోత్సవాలను ప్రారంభించిన సైదిలో. నార్సింగి మండలంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో అవగాహన, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ పాటల రూపంలో వర్ణన. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.